Women's World viewers andariki namaskaralu. Na peru Rahimunnisa Begum. Nenu Vishakhapatnam Bar Association lo nyayavadiga unnanu. Mariyu vivida vidya samsthallo oka faculty of law ga panichadam jarugutunnadi. Aithe ee tarunamlo manam maatladukovalsindi enti ante ee Women's World channel vallu YouTube channel lo mahilala kosam pratyekanga konni chattala palta avagahana prarambhistunnaru. Aa series lo bhaganga mari ee roju mahila sadhikarata, mahila chattalu, mahilalukunna vivida న్యాయపరమైన అంశాల మీద మీకు అవగాహన కలిగజేయడానికి మేము ప్రస్తుతించాము. ముందుగా ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే విమెన్ సేఫ్టీ, మహిళలు ఏ ఏ రంగాల్లో ఎలా ఉన్నారు, వాళ్ళకి సేఫ్టీ పరంగా ఎలాంటి కన్సర్న్స్ ఉన్నాయి, లీగల్ సేఫ్గార్డ్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. లీగల్ సేఫ్గార్డ్స్ విషయానికి వచ్చినట్లయితే మహిళలకి గృహ హింస నుంచి నిరోధించడానికి గృహహింస చట్టం ఉంది. అలాగే బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఉన్న సేఫ్టీ పరంగా రోడ్డు మీద సేఫ్టీ అయితే కనుక, ట్రాన్స్పోర్ట్లో సేఫ్టీ అయితే కనుక, ఆఫీస్ ప్లేస్లో సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే వివక్షకు గురి కాకుండా, డిస్క్రిమినేషన్కి గురి కాకుండా, అలాగే సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్కి గురి కాకుండా ఉండడానికి వివిధ చట్టాలు ఉన్నాయి. మరి సెక్షువల్ హెరాస్మెంట్ ఫ్రమ్ వర్క్ ప్లేస్ అనేది ఎక్కువగా గురవుతున్న వివక్ష ఉంది కాబట్టి మనకి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. ఇలాంటి చట్టాలన్నీ కూడా మహిళలకి రక్షణతో పాటు రకరకాల వ్యవస్థలో ఉన్న లోపాల పట్ల అవగాహన క్రియేట్ చేసుకుంటూ వివిధ సామాజిక మాధ్యమాలలో, సోషల్ మీడియా అనే ఏదైతే అంటున్నామో సామాజిక మాధ్యమాలలో కూడా రకరకాల అవగాహన సదస్సులు చేస్తున్నారు. మరి ఈ విమెన్స్ వరల్డ్ అనే అసోసియేషన్ కూడా ఇటువంటి ప్రక్రియని తీసుకోవడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాము. ఈ కోణంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది గృహహింస నిరోధక చట్టం. ఈ గృహహింస నిరోధక చట్టం అనేది 2005లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది పార్లమెంట్ ద్వారా మనకు ఆమోదించబడింది. గృహహింస అంటే ఏంటి? హింస ఎటువంటి హింస అయినా గృహంలో కనుక జరిగినట్లయితే, గృహం అంటే ఒక మహిళ తను ఉంటున్న గృహం, అది తల్లిదండ్రులతో ఉండొచ్చు, సోదరులతో ఉండొచ్చు, భర్తతో కాపురం చేస్తూ ఉండొచ్చు, పిల్లల దగ్గర ఉండొచ్చు, ఏ యాంగిల్లో అయినా ఏ కోణంలో అయినా గృహంలో ఉంటున్న మహిళ ఒక హింసకు గురైతే మానసికంగా కానీ, శారీరకంగా కానీ, మరో రూపంగా కానీ, అప్పుడేమవుతుంది అంటే ఆమెకు రక్షణ అవసరం. ఎటువంటి రక్షణ అవసరము? తన పిల్లల దగ్గర నుంచి, తన సొంత మనుషుల దగ్గర నుంచి, తన తోబోటుల దగ్గర నుంచి, తన భర్త దగ్గర నుంచి, తన అత్తమామల దగ్గర నుంచి, తన ఆడపడుచు దగ్గర నుంచి తనకి రక్షణ అవసరం. ఈ రక్షణ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా మన కుటుంబాల్లో చూసేవి చిన్న చిన్న హింసలు, చిన్న చిన్న గొడవలు మాత్రమే ఉంటాయి. ఈ చిన్న హింసలు అనేవి పెద్దగా ప్రక్రియలోకి రాకపోవచ్చు, కానీ గృహహింస చట్ట నిరోధక చట్టం ఏదైతే ఉందో ఇందులో గృహహింసని చాలా ఖచ్చితంగా నిర్దేశించబడ్డాయి. హింస అనేది ఏంటి అంటే ఇమోషనల్గా అత్యాచారాన్ని గురి చేయడం, అలాగే బ్లాక్మెయిల్ చేయడం, డౌరీ కోసం హెరాస్మెంట్ చేయడం, లేదా శారీరకంగా మానసికంగా ఆమెని కష్టపెట్టడం, లేదా కొట్టడం, భర్త తాగి వచ్చి దూషించడం, లేదా అనుమానాస్పదమైన వ్యాఖ్యలు చేయడం, అలాగే తిండికి బట్టకి కనీస అవసరాలకి ఆమెని గురి చేయకుండా పొద్దస్తమానం ఆమెను దూషించడం, పిల్లల ముందు లైంగిక దాడిపై వ్యాఖ్యానించడం, ఇటువంటివన్నీ కూడా గృహహింస చట్టాన్ని కిందకు వస్తాయండి. మరి ఈ గృహహింస నిరోధక చట్టంలో ఉన్న ప్రొటెక్షన్ టు విమెన్ ఏంటి అంటే కనుక, మహిళలు తమ హక్కుల పట్ల అప్రమత్తమై న్యాయస్థానానికి వెళ్ళవచ్చు. అంటే ఇక్కడ ఫెమినిజంగా మాట్లాడాల్సి వచ్చినట్లయితే కనుక మహిళలందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనేది మన ఉద్దేశం కాదు. ఎక్కడైతే హింస తీవ్రత ప్రభావాన్ని చూపించుకుంటుందో, మహిళలు ఖచ్చితంగా సేఫ్టీని అనుసరించాల్సి ఉంటుందో, మహిళలకు రక్షణ అనేది ఖచ్చితమైన అపోహ కాకుండా అనుకూలత ఏర్పడుతుందో, అటువంటి పరిస్థితుల్లో ఈ గృహహింస నిరోధక చట్టం కింద వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. మరి వీళ్ళకి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుందంటే విశాఖపట్నం పరిధిలో విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో కౌన్సిలింగ్ ఆఫీసర్స్ ఉంటారు, అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ని అప్లై చేసుకోవచ్చు, అలాగే కోర్టు పర్వ్యూలో మీరు ఒక అపీల్ని పెట్టుకోవచ్చు, ఒక పిటిషన్ని వేసుకోవచ్చు, ఒక రకమైన చిన్న ఒక ఉత్తర ప్రకృత రూపంలో కూడా మీరు ఒక పిటిషన్ని పెట్టుకోవచ్చు, ముఖ్యమైన న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్ని కలవచ్చు, అలాగే యూనివర్సిటీ లెవెల్లో సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ సెల్ వాళ్ళని కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు. ఇలా రకరకాల వేదికలపైన మహిళలు తమకంటూ తమ పోరాటాన్ని సాగించవచ్చు. ఇవే కాకుండా ఎన్జిఓ పరంగా, సివిల్ సొసైటీస్ పరంగా కూడా రక్షణ తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా చట్టపరంగా ఉన్న వివిధ అంశాల మీద ప్రక్రియ ఎలా జరుగుతుంది, ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి రక్షణ ఇస్తారు అంటే ప్రొటెక్షన్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఒక భర్త తాగి వచ్చి భార్యని పిల్లల్ని అర్ధరాత్రి పరంగా, సాయంత్రం పరంగా, ఒక లేట్ ఈవినింగ్లో కనుక బయటకు పంపించేసినట్లయితే ఇమీడియట్గా ఉండాల్సింది ఆమెకు రక్షణ. ఇమీడియట్గా
ఉండాల్సింది రక్షణ కాబట్టి తను ఏం చేయగలదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి నా భర్త నన్ను ఇట్లా హింసిస్తున్నారు, ఇది గృహహింస చట్టం కిందకు వస్తుంది కాబట్టి నాకు తగిన సహాయాన్ని అందించమని అపీల్ చేసుకున్నట్లయితే కనుక ఇమీడియట్గా పోలీస్ ఆఫీసర్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఇమీడియట్గా ఆమెను తమ ఇంటికి బ్యాక్కి తీసుకొచ్చి అతనికి కౌన్సిలింగ్ చేస్తారు లేదా కొంత భయపడేటట్లు ప్రక్రియ చేసి ఇది చట్టానికి వ్యతిరేకం, నువ్వు ఇట్లా చేయకూడదు, నీకు నీ భార్య పట్ల నీ పిల్లల పట్ల బాధ్యత ఉంది అని నచ్చ చెప్పి వాతావరణాన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇటువంటి ఉద్దేశంలో ఇటువంటి తరుణంలో ఏమవుతుంది అంటే ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అనేది ఆమెకు ఇమీడియట్ రక్షణ కల్పించడం జరుగుతుంది. ప్రొటెక్షన్ అంటేనే రక్షణ, ఆఫీసర్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడిన వ్యక్తులు. ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఎప్పుడైతే ఆ మహిళకి తన ఇంటిని మళ్ళీ తీసుకొస్తారో ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలండి. ప్రాక్టికల్గా చూసినట్లయితే మగవాడి అహం కొంచెం పెరుగుతుంది, మరీ హింసకి గురి అవ్వచ్చు. సో అటువంటి తరుణంలో ప్రొటెక్షన్ ఆఫీసర్స్ రిపీటెడ్గా వాళ్ళ ఇంటికి వస్తూ ఆమె బాగోగులు చూడడం జరుగుతుంది. అది పరిధి కూడా దాటిపోయినా లేదా భర్త మళ్ళా సైకలాజికల్గా ఆమెను హింసించడం మొదలుపెట్టి అర్ధరాత్రి పూట మళ్ళీ ఆమెను బయటికి కనుక గెంటేసినట్లయితే ఖచ్చితంగా ఆమెకి సేఫ్టీ ఇన్ హౌస్ యాజ్ వెల్ యాజ్ రైట్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. లేదా ఆమె ఎక్కడైతే సురక్షితంగా ఉంటుందో అటువంటి స్థానాన్ని ఆమె బదిలీ చేస్తారు తన పిల్లలతో సహా. సో ఈ రకమైన వెసులుబాటు అనేది చట్టం కలిగిస్తుంది. ఇదే కాకుండా సపోజ్ కోర్టులో కేసు వేయాలి అని ఆమె నిర్దేశించుకుంటే, డిసైడ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆమె ఒక అపీల్ పెట్టుకోవచ్చు, ఒక పిటిషన్ వేసుకోవచ్చు, ఒక అఫిడవిట్ వేసుకోవచ్చు, మహిళా కోర్టుకి ఇన్ఫామ్ చేయొచ్చు. అలాగే మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ విశాఖపట్నం పరిధిలో కూడా ఆమె వెళ్ళి తన తాలూకా ఫిర్యాదుని ఇచ్చుకోవచ్చు, సమీప పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఈ మధ్యకాలంలో దిశ చట్టం ప్రకారంగా కూడా దిశ పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫామ్ చేయొచ్చు. ఈ రకరకాల వెన్యూస్లో ఆమె తనకున్న బాధని తనకున్న ప్రస్తుత పరిస్థితిని వివరించుకుంటూ తక్షణ కర్తవ్యంగా సత్వర న్యాయం పొందే అవకాశం పూర్తిగా మహిళలకి ఈ గృహహింస చట్టం ప్రకారంగా మనకి చట్టం అందిస్తుంది. ఈ రకంగా కొంచెం ముందుకు వెళ్తే మనం చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరుణంలో వాళ్ళ సారథ్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో మహిళలు కావాలనుకుంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్, ఎకనామికలీ ఛాలెంజ్డ్, విజువలీ ఛాలెంజ్డ్, స్పెషల్ ప్రివిలేజ్డ్ పీపుల్, అలాగే మరి కొంతమంది ట్రైబల్ ఆదివాసీ మహిళలు, వీళ్ళందరూ కూడా ఉచిత న్యాయం పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ప్రకారంగా ఉచిత న్యాయం తీసుకుంటూ తమకు కావాల్సిన అడ్వకేట్ని అపాయింట్ చేసుకుని తద్వారా తమ జరుగుతున్న గృహహింస గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆ రకంగా పిటిషన్ కానీ అఫిడవిట్ కానీ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయబడుతుంది. ఆమెకు మెయింటెనెన్స్, తక్షణ మెయింటెనెన్స్ ఇచ్చే సదుపాయం, ఇంటర్ మెయింటెనెన్స్ ఆర్డర్స్ కూడా పాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి చట్టం ఏ రక్షణ ఇస్తుందంటే ముందుగా ప్రొటెక్షన్ ఆఫీసర్స్ రక్షణ, తర్వాత ఫ్రీ లీగల్ ఎయిడ్ సపోర్ట్, తర్వాత మెయింటెనెన్స్ తీసుకునే అధికారం. ఈ రకంగా మన గృహహింస నిరోధక చట్ట ప్రకారంలో మహిళలకి రకరకాల వెసులుబాట్లు క్రియేట్ చేసుకుంటూ సిఆర్పిసి ఏదైతే సెక్షన్ 125 ఉందో అదొక డిఫరెంట్ ప్రాసెస్లో వెళ్తుంది కాబట్టి ఇది ఇమీడియట్ గ్రౌండ్స్ మీద ఇమీడియట్ ఎఫెక్ట్ ఉన్న ఒక మంచి చట్టం అని నేను చెప్పడం జరుగుతుంది. ఈ గృహహింస నిరోధక చట్ట ప్రకారంగా చూసుకున్నట్లయితే స్పెషల్ అధికారులను కూడా నియమించడం జరుగుతుంది. మరి శిశు మహిళా శాఖ సంబంధించి సంక్షేమ అధికారులను కూడా నియమించడం జరుగుతుంది. ఇన్ని రకాల వెసులుబాటు ఇచ్చిన చట్టం ఉన్నందున మహిళలు తమకున్న బాధలు లేదా ఓర్పు అనే పదాల నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా చట్టపరమైన న్యాయపరమైన సలహాలు సూచనలు మళ్ళీ రక్షణ తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే తీవ్రత ఉందో, హింస తాలూకు తీవ్రత ఎట్లాంటి తీవ్రత అంటే ఇక్కడ మానసికమైన హింస అసలు ఇంకా భరించలేము అన్న పరిస్థితి వచ్చినప్పుడు లేదా శారీరకంగా ఎక్కడైతే మనకి రక్షణ లేదు, ఇంకా అతని చేతిలో చచ్చిపోవడం లేకపోతే ఇంకేదైనా అయిపోతానేమో అన్న ఒక ఫీలింగ్ కానీ నిజమైన అటువంటి ప్రక్రియకి రావడం, ఇంకా హింస ఎలా అంటే కొట్టి కొట్టి ఇంకా రక్తం కార్చేస్తూ ఇంకా కాలు చేతులు వెరగొట్టే పరిస్థితి వచ్చినప్పుడు కనుక అసలు ఏ రకమైన ఓర్పు అనేది అది ఓర్పు కిందకి రాదండి. న్యాయ సలహా అనేది ఖచ్చితమైన అవసరం ఉంటుంది, లేదంటే అది మునుముందుకి పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అలాగే భావి తరాలు కూడా ఈ హింసకి ఒక రకంగా అలవాటు అయిపోయి అక్కడ ఉన్న అబ్బాయిలు కనుక చూసినట్లయితే ఈ తండ్రి అనే వ్యక్తి తల్లి మీద ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఇలా చేయొచ్చు అనే ఒక నెగిటివ్ దృక్పథం, ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ పడవస్తుంది. కాబట్టి ఈ మహిళలకి విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి గృహహింస నుంచి ఖచ్చితంగా తమల్ని కాపాడుకోవాలి, భావి తరాలని కూడా కాపాడుకునే ఉద్దేశం చేయాలి. ఇక్కడ మనం చెప్తున్నది ఏంటంటే మగవాళ్ళ మీద పోరాటం చేయమనేది కాదు, హింస తీవ్రత ఉంటేనే చట్టాన్ని ఆశ్రయించాలని నేను కోరుకుంటున్నాను. చిన్న చిన్న విషయాలు ఉంటే ఇరు వర్గాలు మాట్లాడుకొని లేదా చుట్టాలు బంధువులతో మాట్లాడుకొని పరిష్కరించుకునే సామర్థ్యత పరిష్కరించుకునే చిన్న చిన్న విషయాలు అయితే కనుక ఖచ్చితంగా అదే మొదటి మెట్టుగా తీసుకోవాలి. మరీ తప్పదు ఇంకా ఆడపిల్ల పుట్టింది వదిలేస్తాము లేకపోతే చంపేస్తాము లేదంటే
కోడలికి డౌరీ పరంగా హెరాస్మెంట్ లేదా ఆడపడుచుల నుంచి విపరీతమైన సోషల్ మెంటల్ ఇమోషనల్ సైకలాజికల్ హెరాస్మెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ కూడా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటా వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరి విమెన్స్ వరల్డ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మరిన్ని వెబ్సైట్స్తో మీ ముందుకు వస్తుంది. వివిధ అంశాల మీద మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. పిల్లలకి ముఖ్యంగా మహిళలకి ఎటువంటి రక్షణ చట్టాలు ఉన్నాయనే విషయాలు మాట్లాడుకుంటాం. మరి కలుద్దామండి మళ్ళీ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.